డియర్ వ్యూవర్స్, ఇప్పుడు మనం గుల్మార్గ్ గండోలాకి ఎప్పుడు రైడ్ చేయబోతున్నాము. ఇక్కడ ఫేస్ వన్ టికెట్స్ కొన్నాము వచ్చాం. ఫేస్ వన్ టికెట్స్ కాస్ట్ 740 రూపీస్. ఇక్కడ మీరు స్వైపింగ్ కూడా చేయొచ్చు విత్ మీ డెబిట్ కార్డ్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్స్తో. చూస్తున్నారు కదా చాలామంది కూడా ఈరోజు, టూరిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు. సో కాబట్టి మనము కేబుల్ రైడ్ చేయడానికి చాలా ఈజీగా ఉంది, అందువల్లనే మనకి రష్ ఎక్కువ కనపట్లేదు. స్కైయింగ్ చేయాలన్నా కానీ మీరు ఫేస్ వన్ నుంచే చేయాల్సి ఉంటుంది. ఫేస్ వన్లో మీకు ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత ఫేస్ టూ నుంచి మీకు హాఫ్ ఆఫ్ ద మౌంటైన్ నుంచి మీకు మరి ప్రొఫెషనల్ టూ 7 డేస్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా స్కైయింగ్ చేస్తారు. ఇప్పుడు ఫేస్ వన్ వెళ్తున్నాం. ఫేస్ వన్ ఒక హైట్ 10,000 ఫీట్. సమ్మర్లో అయితే ఎక్కువగా స్నో ఉండదు కాబట్టి ఫేస్ టూలో మనం స్నో చూడాల్సి ఉంటుంది, అది కూడా 14,000 ఫీట్లో. అప్పుడు మనకి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా లోపలంతా చైర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫుల్గా ఉంటాయి, మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది క్యూలో. ఇప్పుడైతే వింటర్ కాబట్టి స్నో కిందనే ఉంది కాబట్టి మనకి ఫేస్ వన్ కన్నా బాటమ్ ఆఫ్ ద గుల్మార్గ్లోనే కాబట్టి మనం ఇక్కడే ఎక్కువ మంది విజిటర్స్ రావట్లేదు. అయితే ఎవరైతే ఫేస్ టూ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు, ఎవరైతే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటి వాళ్ళు ట్రై చేయకండి, ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మనము కేబుల్ రైడ్స్ దగ్గరకు వచ్చేసాము, చూస్తున్నారు కదా ఇవే కేబుల్ రైడ్స్, వీటిని కేబుల్ కార్స్ అని కూడా అంటారు. ఇది కాశ్మీరీస్ విదీ గండోలా అని అంటారు వీటి యొక్క పేరు. గండోలా కేబుల్ రైడ్స్లో 6 మెంబర్స్ ట్రావెల్ చేయొచ్చు, జెయింట్ వీల్ లాగా ఉంటుంది, చాలా స్మూత్గా తీసుకెళ్తారు. వెదర్ బాగలేనప్పుడు మనకు అసలుకి దీంట్లో అలో చేయరు, ఓన్లీ ఫేస్ వన్ వరకు అలో చేస్తారు. అదృష్టం కొద్దీ మనకి మాకు ఫేస్ టూ వరకు ఛాన్స్ దొరికింది. సో మాతో పాటు గైడ్ కూడా వస్తున్నాడు. సో నా సజెషన్, మీరు గైడ్ని ఎప్పుడు ప్రిఫర్ చేయకండి, మనం డబ్బులు దండగా తనకు ఇచ్చేయాల్సి ఉంటుంది 600 రూపీస్ దాకా. సో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఫేస్ వన్ నుంచి 10,000 ఫీట్కి వెళ్తున్నాము. సో మనతో పాటు అనురాగ్ కూడా ఉన్నారు, ఈ బ్లూ డ్రెస్లో ఉన్న అతని పేరు అనురాగ్. తను జైపూర్ పింక్ సిటీ నుంచి వచ్చారు, తను డయాబెటీషియన్ ప్లస్ గ్యాస్ట్రాంటాలజిస్ట్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కేబుల్ రైడ్, ఇంకా ఎక్కువ స్నోని చూడబోతున్నాం. సో ఎలా అయితే వెళ్తామో అదే రూట్లోనే మళ్ళీ రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్తో వెళ్తామో వచ్చేటప్పుడు అంతే స్పీడ్తోనే రిటర్న్ అవుతాము. సో ఎలక్ట్రిసిటీ ఒక్కొక్కసారి షట్ డౌన్ అవుతుంటుంది, అప్పుడు ఒక 5 మినిట్స్ దాకా కేబుల్ రైడ్స్ అన్నీ కూడా కొన్నిసార్లు ఆగిపోతూ ఉంటుంది, మరి వెంటనే స్టార్ట్ చేస్తారు. సో స్నో ఎక్కువ పడడం వల్ల మనకి ఇప్పుడు ఈ మధ్య బాగా ఎక్కువగా కవర్ అయింది కాబట్టి మనకి ఎక్కువగా బ్యూటీ బాగా చూడవచ్చు అన్నమాట చుట్టుపక్కల అంతా కూడా. ఫిఫ్టీన్ టు 20 మినిట్స్లో మనము ఫేస్ వన్కి వెళ్ళిపోవచ్చు 10,000 ఫీట్కి. సమ్మర్లో ఫేస్ టూలో మాత్రమే మనము స్నోని చూడగలము, అయితే ఫేస్ త్రీ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది, కానీ ఫేస్ త్రీ వరకు అలో ఉంటుందా లేదా అనేది తెలియని విషయం మనకు. ఎంత అర్లీగా వెళ్తే అంత బెటర్ అన్నమాట, ఎందుకంటే మనం ఫేస్ టూకి వెళ్ళాలన్నా కానీ అక్కడ వరకు లిమిటెడ్ టైం వరకే మనకు అలో చేస్తారు కాబట్టి అర్లీగా వెళ్ళి అర్లీగా వచ్చేస్తే మనం రిటర్న్ అయిపోవచ్చు. ఫేస్ వన్లో మనకి కావాల్సిన స్నాక్స్, వాటర్, అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ అన్నీ కూడా దొరుకుతాయి. ఇప్పుడు మనం ఫేస్ వన్ రీచ్ అయిపోయాము. సో ఫేస్ వన్ 10,000 ఫీట్ చూసారు కదా, ఫేస్ వన్లో ఇంకా ఎక్కువ స్నో ఉంది. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి, స్నో గేమ్స్ ఉంటాయి. ఇక్కడ మనం కానీ చూస్తే ఫేస్ టూకి వెళ్తున్నాం, అక్కడ మళ్ళీ టికెట్స్ తీసుకోవాలి. ఫేస్ టూ ఒక కాస్ట్ 950 రూపీస్. సో కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే మనం ఫేస్ టూలో టికెట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు టెంపరేచర్ -11 డిగ్రీస్ ఉంది. సో మార్నింగ్ -17 ఉండింది, ఇప్పుడు -11 వచ్చేసింది సన్లైట్ వచ్చేయడం వల్ల. సో ఫేస్ టూలో మీరు ఖచ్చితంగా టికెట్స్ బై క్యాషే తీసుకోవాలి, ఇక్కడ స్వైపింగ్ ఉండదు, ఇంటర్నెట్ కూడా ఉండదు, ఓన్లీ పోస్ట్ పెయిడ్ మాత్రమే వర్క్ చేస్తుంది కాబట్టి వాళ్ళు అలో చేయట్లేదు టూరిస్టులకి స్వైప్ చేయడానికి. ఇప్పుడు మళ్ళీ గండోలా కేబుల్ రైడ్స్, రెడ్ కలర్ కేబుల్ రైడ్స్ గండోలా దగ్గర వచ్చేసాం. ఇందులో కూడా 6 మెంబర్స్ ట్రావెల్ చేయొచ్చు.
So our friend Anurag sir. Yeah, I am enjoying actually. This is a cable ride, gondola ride. So today we are going to phase two. Don't think he is not a tourist. He is actually he came for surveying. He is a doctor and he is a pediatrician and a surgical gastroenterologist from Pink City. And thanks Uma, it's lovely. Your company is lovely actually. I am loving your company. చీరింగ్ వెళ్తున్నాయి. ఇవి ఓన్లీ ఫర్ ప్రొఫెషనల్స్. స్కైయింగ్ ఎవరైతే 7 డేస్ కోర్స్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇది. సో వాళ్ళు హాఫ్ ఆఫ్ ద మౌంటైన్స్ నుంచి వాళ్ళు స్కైయింగ్ చేస్తారు. మీరు కానీ చూడొచ్చు, ఇలా చాలా మంది స్కైయింగ్ చేస్తూనే ఉంటారు. హాఫ్ ఆఫ్ ద మౌంటైన్ దాకా వీళ్ళు వెళ్ళొచ్చు, వాళ్ళకి మాత్రమే అలో ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కేబుల్ రైడ్స్నే యూజ్ చేయాలి. వెదర్ బాగాలేనప్పుడు స్కైయింగ్ వాళ్ళు కూడా అసలు పైకి వెళ్ళి వాళ్ళు ఏ స్నో గేమ్స్ కూడా వాళ్ళు ట్రై చేయరు. సో చూసినా కదా, హాఫ్ ఆఫ్ ద మౌంటైన్ దగ్గర రీచ్ అయిపోయాము. ఇప్పుడు మనం 14,000 దగ్గరకు ఉన్నాము. ఇక్కడ స్కైయింగ్ కొంతమంది ప్రొఫెషనల్స్ పైనుంచి కిందికి వస్తున్నారు. సో పైకి వెళ్ళే కొద్ది ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అవుతూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా స్ట్రెస్ అవ్వకుండా, టెన్షన్ అవ్వకుండా బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటే చాలు. సో చూస్తున్నారు కదా, అక్కడ కొంతమంది స్కైయింగ్ చేస్తున్నారు. ప్రొఫెషనల్స్ వస్తున్న ఒక అతను కొంతమంది డౌన్ అవుతున్నారు. సో ఇప్పుడు మనం ఫేజ్ టూకి రీచ్ అయిపోయాము. ఇది 14,000 feet ఉంది. సో ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. చాలా చాలా టెంపరేచర్ చాలా చల్లగా ఉంది ఇక్కడ, -11 ఉంది. ఇక్కడ మంచి మంచి ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు. మీకు ఎదురు కనిపిస్తున్నది ఏఓసీ లైన్ ఆఫ్ కంట్రోల్. నేను కూడా కొన్ని ఫోటోషూట్స్ చేశాను. ఇక్కడ నా ఫోటో చూపిస్తున్నాను మీకు. సో మీరు కూడా ఫోటోషూట్ చేయాలంటే ఇలా చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. Thank you.